రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఏఎస్లతో ఐపీఎస్లతో ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ ముగించే సమయంలో ఇది 24 గంటల్లో నాకు కనపడకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ప్రజావేదికని ఏ విధంగా అయితే కూలగొట్టాడో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా మరి 2019కి గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క ముఠా కూలీలే కాదు, టాపీ పని వారే కాదు, అనేక అడ్రంగ్ పని వారే కాదు, అనేక రకాల వారు, అనేక వర్గాల వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో మరి మొన్న జరిగినటువంటి క్రిస్మస్ గాని న్యూ ఇయర్ గాని గతంలో ఉన్నటువంటి క్రిస్మస్ న్యూ ఇయర్ చూడండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యూ ఇయర్ క్రిస్మస్ చూడండి, రేపు సంక్రాంతి కూడా కొట్టొచ్చినట్టు ఆ లోటు కనపడతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున క్రిస్మస్ కానుకలు ఇవ్వకపోలేకపోవచ్చు, అదేవిధంగా సంక్రాంతి కానుకలు ఇవ్వకపోవచ్చు, కాకపోతే కానుకలు ఇవ్వకపోవచ్చేమో కానీ రంజాన్ కానుకలు కూడా ఇవ్వలేకపోవచ్చేమో కానీ వాళ్ళకి పదింతులు వందింతులు ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక కష్టాన్ని మాత్రం ఇవ్వగలిగారు. దానికంటే ఇంకా విపరీతమైనటువంటి కష్టం ఏంటంటే ఈ రోజునటువంటి ఏదైతే మన కలల రాజధాని అనుకుంటున్నటువంటి అమరావతి ఉందో ఆ కలల్ని చెరిపేయాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ అనేది రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించకూడదు అని మరి ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి కోపంతో ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భూములు కొనుక్కున్నారు అని ఎవరెవరితోనో చెప్పిస్తా ఉన్నాడు ఆయన. మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర ధైర్యం ఉంటే 7 నెలలుగా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ నీ ఇప్పటి వరకు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు కటకటాలు పాలు చేయలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరైనా ఒకళ్ళారా చేసుంటే అనుకుందాం మనం, ఎవరైనా ఒకటి అరా తప్పు జరిగింటే ఎలికి ఇంటిలో దొరిందానా అని పూరింటికి ఆ ఇంటి యజమాని ఎలికిని తీయటానికి ఇంటికి నుప్పు పెడతాడా అని అడుగుతున్నాం. నువ్వు చేసింది అమరావతిని మరి నుప్పు పెట్టడం కాదా, అమరావతిని ఈ యొక్క రాష్ట్రంలో కాల్ చేయటం కాదా అని అడుగుతున్నాం. ఈ రోజున అందరూ మాట్లాడుతూ ఉన్నారు 29 గ్రామాల రైతాంగానికి సంఘీభావం తెలియజేయండి అని. ఇది 29 గ్రామాల సమస్య కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య. ఏదైతే ఆనాడు శాసనసభలో మనందరం సాక్షిగా తీర్మానం చేశామో, ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ రాజధాని శంకుస్థాపన అంటే తమాషాలో అని అడుగుతున్నా. నువ్వు రాజధాని కాకపోతే ఏమిస్తానో, ఉత్తరాంధ్ర ప్రజలకి కానుక ఇచ్చే రుణం తీర్చుకో, మేము కూడా సంతోషిస్తాం. మిమ్మల్ని ఉత్తరాంధ్ర ప్రజల రాజధాని మా దగ్గర పెట్టమని డిమాండ్ వచ్చిందా అని అడుగుతున్నాం మేము. ఏ డిమాండ్ లేకోకుండా, ఏమీ లేకోకుండా నువ్వు ఏ విధంగా విశాఖపట్నం సరైనటువంటి ప్రదేశం అని చెప్పి నువ్వు వేసుకున్నటువంటి కమిటీలు, నువ్వు రాసిచ్చేటువంటి కమిటీలతో మరి రిపోర్ట్లు ఇప్పిస్తావని అడుగుతున్నావు. రిపోర్ట్లు ఈ రాష్ట్ర ఉన్నతాధికారులతో నువ్వు చదివిస్తావు అని అడుగుతా ఉన్నావు. ఏ నువ్వు చదవలేకపోయావా, నీకు చెప్పడం చేతకాలేదా అని అడుగుతున్నావు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి చదివిస్తా ఉన్నావు, సంతోషమే. ఈ రోజున ఏ ప్రజానికం యొక్క అభిప్రాయం తీసుకుని నీ జీఎన్ రావు కమిటీ ఎక్కడ అడిగిందో, ఏ నియోజకవర్గానికి వచ్చిందో, ఏ జిల్లాకు వచ్చిందో, ఏ విధంగా పబ్లిక్ మీటింగ్ పెట్టి హీరింగ్ చేశారో కూడా ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అమరావతి రాజధాని మార్చడం తెలుగుదేశం పార్టీకి ఒక్కడికే కష్టం కాదు, ఇది ఈ రాష్ట్ర ప్రజానికం యొక్క కష్టం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి మట్టి, అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి నీరు ఆ పవిత్ర దేవాలయాల్లో పూజలు చేసి తీసుకెళ్లి తీసుకొచ్చి ఇచ్చి అమరావతిలో ఇచ్చినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానికం మర్చిపోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ ఆ రోజు
శాసనసభలో మీరు ఎందుకని ఉత్తరాంధ్రలో రాజధాని పెడదామని చెప్పి నీకు మైక్ ఇచ్చారు కదా, నువ్వెందుకు ఆ రోజు మాట్లాడలేకపోయావు అని అడుగుతున్నావు. అది మాట్లాడలేకపోయావు. మొన్న నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు నువ్వు ముసలక నీళ్లు కాపుతున్నా జనం దగ్గరికి వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు ఉత్తరాంధ్ర రాజధాని చేస్తానని చెప్పి నువ్వేమన్నా వాగ్దానం చేశావా, వాళ్ళకేమన్నా మాట ఇచ్చావా, నీ మేనిఫెస్టోలో పెట్టావా అని అడుగుతా ఉన్నావు. గుంటూరు కృష్ణా జిల్లాలో నీకు పట్టినటువంటి బ్రహ్మరథానికి ఆ రెండు జిల్లాలకి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్ను చరిత్రలో ఈ రెండు జిల్లాలే కాదు ఈ రాష్ట్ర ప్రజానీకం ఎప్పటికీ మర్చిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు అధికారంలో ఎక్కిన కాని నుండి ప్రజావేదిక కోలగొట్టిన దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతిదీ రివర్సే తప్ప ఎక్కడా కూడా నువ్వు ఎదరికెళ్ళినటువంటి పాపాలు పోలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారంటే ముఖ్యమంత్రి రివర్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఇంటి పేరు రివర్స్ అని పెట్టుకుంటాం ఉత్తమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదీ రివర్సే. మరి ఈ రోజున టెండర్ల విషయంలో మరి రివర్స్ టెండర్లను పెట్టావు, దానికి ఒక న్యాయమూర్తులు పెట్టావు, నువ్వు పారదర్శకమైనటువంటి పాలన అందిస్తానని చెప్పావు. ఏ ఈ అమరావతి రాజధాని విషయంలో నీకు న్యాయమూర్తులు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. నువ్వు హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా రికమెండేషన్ తీసుకుని నువ్వు చేసి ఉంటే అది వేరుగా ఉండేదేమో, కానీ నీ సొంత తొత్తుల్లాగా ఉండేటువంటి వాళ్ళని నువ్వు పెట్టుకుని రిపోర్టులు రాసిచ్చి జనాన్ని మోసం చేస్తే ఈ జనం నిన్ను సహించరు, భరించలేరు. ఇప్పటికీ ఏడు భరతమే మహాప్రభు ఇంత తప్పు చేశావేంట్రా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో నీకు అధికారం ఇచ్చాం కదా, వీడు ఒక ఉన్మాది, వీడు ఒక ఉగ్రవాది, వీడితో మనకెందుకని చెప్పి జనం పక్కనుండి నీ యొక్క పోలీస్ రాక్షస పాలనకి మనకెందుకులే, టైం వచ్చినప్పుడు నీకు బుద్ధి చెబుదామని చెప్పి ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీకోసం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే నీ దగ్గర ఏ రకమైనటువంటి దుర్మార్గం లేకపోయి ఉండుంటే, నువ్వు కుట్రతో ఈ పని చేసి ఉండకపోతే ఆ రోజున ప్రజావేదిక విషయంలో నువ్వు సమర్థుడైతే టెండర్ పిలుస్తావు, అది కర్రకట్ట పక్కన ఉంది, కర్రకట్ట మీద అది మునిగిపోతే దాంట్లో మీటింగ్ జరుగుతుంటే అప్పుడే వరదలు వచ్చి ఎవరైనా చచ్చిపోతారో నీ భయం వేసి నువ్వు మార్చావు. సంతోషమే. ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా దీన్ని అమరావతిలో నిర్మాణం చేయండి, అక్కడ నిర్మాణం చేస్తే ఇంత టెండర్కి మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఆ యొక్క పద్ధతి ప్రకారం నువ్వు చేస్తుంటే నిన్ను జనం హర్షించి ఉండేవాడు. నీకు ఆ యొక్క రాజధాని మీద, ఆ యొక్క అమరావతి మీద అక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటూ, అక్కడ మీటింగ్ పెట్టుకుంటూ ఎక్కడైతే నీకు జనం ఓట్లేశారో, ఎక్కడైతే నిన్ను గెలిపించారో వాళ్ళకే చెప్ప చేతికిచ్చేటువంటి మరి పరిస్థితి నువ్వు తీసుకొస్తా ఉన్నావు. ఇది ఇప్పటికైనా నీకు గాని నీ కేబినెట్ సహచరులకు గాని నీకున్నటువంటి 150 మంది నీ తమ్ముళ్లకు గాని ఇది ధర్మం కాదు. ఒక్కసారి పునరాలోచించి ప్రజల యొక్క హావభావాలని అర్థం చేసుకుని ఈ రోజున రాజధాని ఇస్తానంటే రైతులు భూమి ఇచ్చారు తప్ప వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తానంటేనో రోడ్లు వేసి ఇస్తానంటేనో వాళ్ళు భూమి ఇవ్వలా. కేవలం మన రాజధాని, మన కలల రాజధానిని చంద్రబాబు గారు పదే 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 వాళ్ళని మీటింగ్ పెట్టి కన్విన్స్ చేసి 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 అడిగితే ఇచ్చినటువంటి రాజధాని అది. వాళ్ళని ద్రోహం చేయటం కదా, ఇది నమ్మక ద్రోహం అని అనరా దీన్ని. చంద్రబాబు గారు ఆ రోజున ముఖ్యమంత్రి, ఆ రోజున ముఖ్యమంత్రి చేసింది తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇంకా గొప్పగా చేయొచ్చు తప్ప ఉన్నదాన్ని తీసేస్తానంటాం. ఇదెక్కడ ఎవరు నేర్పారా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఈ సంస్కృతి అని అడుగుతున్నాను నేను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.